మొదటి రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకొని మళ్ళీ తిరిగి విడిపోయినటువంటి వ్యక్తి తిరిగి విడిపోయినటువంటి పార్టీ ఏదైనా ఉంది అన్నంటే అది తెలుగుదేశం పార్టీ ఈ రోజు గత రెండు రోజులుగా ఢిల్లీకి వచ్చి అందరి రాజకీయ నాయకుల్ని కలిసేదానికి ప్రయత్నం చేశారు ఎవ్వరూ అపాయింట్మెంట్ ఇవ్వలేదు రాష్ట్రపతి గారు ఏదో ముక్కుబడిగా కలిశారు ఈయన ఏం మాట్లాడారో ఎవరికీ కూడా తెలియదు ఆ హోమ్ మినిస్టర్ గారిని అపాయింట్మెంట్ అడిగారు ఆయన కూడా ఇవ్వలేదు ఎందుకంటే ఇతని కలర్స్ చంద్రబాబు నాయుడు కలర్స్ అన్నటువంటివి పూర్తిగా అన్ని రాజకీయ పక్షాలకు తెలుసు కాబట్టి భవిష్యత్తులో ఇతనితో పొత్తు పెట్టుకునే దానికి ఎవ్వరు ముందుకు రారు అన్నటువంటి విషయం ఈ పాటికే చంద్రబాబు నాయుడికి అర్థం అయి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ పర్యటన మీద విజయసాయిరెడ్డి పాత్రికేయుల సమావేశంలో దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుగా వాళ్ళ అసమర్థతనే కప్పుపుచ్చుకునే విధంగా ఎదుటి వ్యక్తుల మీద బురజల్లే విధంగా బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు జగన్ ఢిల్లీ పర్యటనకు బ్రేకు దేనికి బ్రేకో సాయిరెడ్డి చెప్పడో జగన్ ఢిల్లీ పర్యటన బ్రేకు ఆఖరి నిమిషంలో అపాయింట్మెంట్ రద్దు చేసిన షా దీని గురించి మాట్లాడ్డు రమ్మన్నారు ఆగమన్నారు రమ్మని ఎందుకు ఆగమన్నారు సాయిరెడ్డి ముఖ్యమంత్రి జగన్ని ఢిల్లీకి పిలిచిన అమిత్ షా ఆ తర్వాత అక్కర్లేదని సమాచారం కారణాలపై రకరకాల ప్రచారం ఇది నేను చెప్పలేదే ప్రధాన దినపత్రికలు చెప్తున్నాయి సాయిరెడ్డి ప్రధాన దినపత్రికలు సీఎం ఢిల్లీ పర్యటన వాయిదా ఖరారు కాని కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ సాయిరెడ్డి ఈ నీ కనపడావు దీని గురించి నువ్వు మాట్లాడావు ఎదురుచూపులు షా అపాయింట్మెంట్ కోసం జగన్ రెడ్డి ఎదురుచూపులు వీటి గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నావు అక్టోబర్ 2020 జగన్ రెడ్డి మొదటి వారంలో ప్రధానమంత్రి గారిని కలిసినట్టు నాకున్న సమాచారం మీడియా మిత్రులు చెప్పిన దాన్ని బట్టి సంవత్సర కాలంగా 22 మంది పార్లమెంటు సభ్యులను పెట్టుకొని 6 రాజ్యసభ సభ్యులను పెట్టుకొని ప్రధానమంత్రిని మీరు ఎందుకు కలవలేకపోతున్నారు ఎందుకు అపాయింట్మెంట్ తీసుకోలేకపోతున్నారు పోలవరానికి నిధులు తీసుకొచ్చే సామర్థ్యం మీకుందా ప్రత్యేక హోదా గొంతు చించుకున్నారు కదా 25 మంది ఎంపీలు ఇస్తే చాలన్నావు కదా మరి ఈరోజు 28 మంది ఎంపీలను పెట్టుకొని ఢిల్లీలో గడిపీకుతున్నారా తాడేపల్లిలో నిద్రపోతున్నారా ఇవి ప్రశ్నిస్తే మీకు బూతులా ఇప్పుడే మా నారాయణరావు గారు చెప్పారు మీ బూతులు ఎలా ఉన్నాయి మీ దాడులు ఎలా ఉన్నాయి మీ చెప్పులు మీ రాళ్ళు మీ కథలన్నీ కూడా ఆనాటి ముఖ్యమంత్రి మీద మీరు పేలిన ప్రలాపాలన్నీ కూడా ఆయన చదివి వినిపించారు అవి మీకు ఇన సంపుకున్నాయా అవేమన్నా భక్తి ప్రవచనాలా